गुड ईवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवा मार्केट ओपनिंग स्ट्रांग रिएक्शन चूसा मार्केट इवा ओपनिंग चूस्ते इंचुमचु मूड नागल पाइंट वरुक मार्केट करेक्शन मार्केट मोन गुरुवार चूस्ते स्ट्रांग क्लोजिंग चूसा का इंचुमचु 10,000 स्थाई वरुक वेली मार्केट मैं हायर लेवल करेक्शन रावच्छी मैं इंतक बुधवार क्लोजिंग रिपोर्ट अब अकना सो मार्केट इवा चूस्ते ओपनिंग करेक्शन कंटिन्यू चेसुकुंटु चिवर की 5.8% वरुक पड़ 566 పాయింట్ల నష్టం తోటి నిఫ్టీ క్లోజ్ అయ్యింది అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే గనుక ఒక 800 పాయింట్ల కరెక్షన్ కి గురైంది మార్కెట్ లో ఇవాల చూస్తే గనుక నిఫ్టీ లో ఒక టాప్ గెయినర్స్ కొన్ని టాప్ లూసర్స్ ఒకసారి చూద్దాం ఇవాల మార్కెట్ లో ఇవాల టాప్ గెయినర్స్ చూస్తే ఇవాల ఒక మూడే ఉన్నాయి ఇన్ఫాక్ట్ గెయినర్స్ ఏ గ్రూప్ లో చూస్తే గనుక మూడు స్టాక్స్ సిప్లా భారతీ ఎయిర్టెల్ సన్ ఫార్మా సిప్లా 611 రూపాయల్లో క్లోజ్ అయ్యింది ఇంచుమించు ఒక 3% వరకు పెరిగింది సిప్లా సో సిప్లా చూస్తే గనుక గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తూనే ఉంది సిప్లా ఈ ఫార్మా స్టాక్స్ లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ మొన్న గురువారం నాడు ఫార్మా స్టాక్స్ లో రియాక్షన్ వచ్చినప్పటికీను సిప్లా లాంటి స్టాక్స్ లో మటుకు కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కి గురైన స్టాక్ ఈ స్టాక్ చూస్తే గనుక ఇప్పటికీ కొంచెం వాల్యుయేషన్స్ డీసెంట్ గా కనిపిస్తుంది రెసిస్టెన్స్ చూస్తే గనుక హైయర్ లెవెల్ లో 630 640 లో కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా చూస్తే గనుక సిప్లా 600 రూపాయల దగ్గర ఒక రియాక్షన్ చూసాము 600 రూపాయల దగ్గర ఒక కన్సాలిడేషన్ చూసాము ఆ కన్సాలిడేషన్ తర్వాత ఒక బ్రేక్ అవుట్ కనిపించింది సిప్లా ఓవరాల్ గా 600 పైన నిలబడింది కాబట్టి షార్ట్ టర్మ్ పాజిటివ్ గానే ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ గనుక రాను రోజుల్లో సిప్లా 600 గనుక ఫెయిల్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో 600 కింద క్లోజింగ్ బేసిస్ మీద ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు భారతీ ఎయిర్టెల్ ఒక గురువారం నాడు చూస్తే కనుక 500 రూపాయల దగ్గర అంతక్రితం ఒక 2-3 రోజులు ఒక రియాక్షన్ చూసాము రెసిస్టెన్స్ చూసాము 500 రూపాయల దగ్గర గురువారం నాడు 500 బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది సో ఇవాళ భారతీ ఎయిర్టెల్ 531 రూపాయల్లో 3.2% లాభపడింది భారతీ ఎయిర్టెల్ కూడా ఇవాళ బాగా పటిష్టంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు సో భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ 500 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ ఉంది కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉంది 550 అంటే మొన్న ఒక 2-3 నెలల క్రితం వచ్చిన హై ఏదైతే ఉందో 550 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ తీసుకొని ఆగే అవకాశాలు కనిపిస్తుంది భారతీ ఎయిర్టెల్ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ సన్ఫార్మా ఇవాళ 465 రూపాయల్లో క్లోజ్ అయింది సన్ఫార్మా ఒక స్వల్ప అప్ ట్రెండ్తో క్లోజ్ అయింది చాలా నెగ్లిజిబుల్లో క్లోజ్ అయింది సన్ఫార్మా లాస్ట్ ట్రేడింగ్ సెషన్కి ఇవాళకి పెద్ద డిఫరెన్స్ లేదు హార్డ్లీ ఒక 2 రూపీస్ డిఫరెన్స్ ఉందనుకోవచ్చు సన్ఫార్మా ఈ మధ్య చూస్తే కనుక ఇంచుమించు ఒక 330 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది సో సన్ఫార్మా హైయర్ లెవెల్లో కొంచెం కాషియస్ ట్రెండ్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది 480 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది లాస్ట్ వీక్ చూస్తే కనుక సన్ఫార్మా హైయర్ లెవెల్ నుంచి కరెక్ట్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో నేను అనుకోవడం ఈ లెవెల్ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు అంటే కొంచెం కన్సాలిడేషన్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది సన్ఫార్మా ఇది ఇప్పటివరకు మనం చూసిన టాప్ 3 గెయినర్స్ ఇన్ఫ్యాక్ట్ ఏ గ్రూప్లో చూస్తే కనుక 3-3 గెయినర్స్ అడ్వాన్సెస్ కనిపించాయి గ్రీన్లో ఉన్న స్టాక్స్ 47 స్టాక్స్ డిక్లైన్స్ రెడ్లో క్లోజ్ అయిన స్టాక్స్ ఇప్పుడు ఒకసారి కనుక మార్కెట్లో టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక హిండాల్కో ఒక 10.7 10.5% పైగా పడింది హిండాల్కో 116 రూపాయల్లో క్లోజ్ అయింది హిండాల్కో 130 రూపాయల వరకు వెళ్ళి ఇవాళ ఒక భారీ కరెక్షన్ చూసాము షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక హిండాల్కో 100-105 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆ లెవెల్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హిండాల్కో ఐసీసీ బ్యాంక్ సర్ప్రైజింగ్గా ఐసీసీ బ్యాంక్ చూస్తే ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ ఇవాళ ఇంచుమించు ఒక 10.5% వరకు పైగా పెరిగింది ఐసీసీ బ్యాంక్ ఈ మధ్య బ్యాంక్ స్టాక్స్లో బాగా అప్ ట్రెండ్కి గురైన స్టాక్ ఐసీసీ బ్యాంక్ అలాగే ఈ రియాక్షన్లో చూస్తుంటే కనుక ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది బ్రేక్ పడి కొంచెం ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఐసీసీ బ్యాంక్ సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ లెవెల్ చూస్తే కనుక ఐసీసీ బ్యాంక్కి 300-310 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది అంటే ఇంకొక
ఆల్మోస్ట్ ఒక 10% వరకు డౌన్ సైడ్ రిస్క్ థ్రెట్ కనిపిస్తుంది ఐసీఐసీఐ బ్యాంక్. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. వేదాంత 80 రూపాయల క్లోజ్ అయింది, ఇవాళ 15% పడింది. వేదాంత కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. ఈ అప్ ట్రెండ్లో కూడా ఒక కాషియస్ అప్ ట్రెండ్ చూసాము, చాలా స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ చూసాము. ఇవాళ రియాక్షన్ తోటి ఇంచుమించు 15% పడింది. హెచ్డిఎఫ్సి కొంచెం నిలకడగా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ అయిన హెచ్డిఎఫ్సీలో కూడా చూస్తే కనుక ఇవాళ ఒక బలమైన రియాక్షన్ కనిపించింది. హెచ్డిఎఫ్సి ఈ స్టాక్ ఇవాళ ఇంచుమించు 10% వరకు పడి 1725 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇంచుమించు 1700 రూపాయల దగ్గర ఒక 1500 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది. ఆ సపోర్ట్ లెవెల్ నుంచి 1500-1600 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి పెరిగిన స్టాక్. బహుశా ఏమైనా కొంచెం ఫర్దర్ కరెక్షన్ వచ్చి ఇంచుమించు 1600 ఆ స్థాయిలో కనుక నిలబడితే కనుక హెచ్డిఎఫ్సిని బై చేయొచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ 162 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ ఇంచుమించు 10% పడింది జేఎస్డబ్ల్యూ స్టీల్. మెటల్ స్టాక్స్ ఈ మధ్య కొంచెం చైనాలో పాజిటివ్గా రావడంతో మెటల్ స్టాక్స్లో ఒక రికవరీ వచ్చి మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ప్రస్తుతానికి 150 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్. కాబట్టి ప్రస్తుతం ఈ 162 రూపాయల నుంచి ఒక 150 లెవెల్స్కి వస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఆ లెవెల్లో పిక్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్ళే ముందు ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ నిఫ్టీ ఇవాళ 5.8% వరకు నష్టపోయింది. అదేవిధంగా మిడ్ క్యాప్ ఒక 5% వరకు నష్టపోయింది, స్మాల్ క్యాప్ 3% వరకు నష్టపోయింది, బ్యాంకింగ్ ఇండెక్స్ చూస్తే 8.3% నష్టపోయింది, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఇంచుమించు 7% నష్టపోయింది, ఐటీ స్టాక్స్ ఒక 4.5% పైగా, ఫార్మా ఒకటే కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది, ఎఫ్ఎంసీజీ కూడా బాగుపడింది. హిందుస్థాన్ లీవర్ రిజల్ట్స్ మన గురువారం నాడు అంత బాగా పాజిటివ్గా రాకపోవడంతో ఈ స్టాక్లో కూడా ఒక భారీ కరెక్షన్ కనిపించింది. అన్నిటికన్నా ఇవాళ ఎన్బిఎఫ్సీస్ ఇవాళ ఇంచుమించి 8.5% వరకు నష్టపోయింది ఎన్బిఎఫ్సీస్. సో ఇవి ఇప్పటివరకు మన సెక్టారల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. ఇప్పుడు ఒకసారి మామూలుగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే కనుక ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే ఇవాళ అస్ట్రాజెనకా ఫార్మా ఈ స్టాక్లో ఒక మంచి మూమెంట్ అనేది కనిపించింది. అస్ట్రాజెనకా ఫార్మా ఇవాళ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా కొంచెం పర్వాలేదు, పాజిటివ్గా ఉండడంతో అందులో టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక అస్ట్రాజెనకా ఫార్మా. మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్లో ఉన్న ఈ స్టాక్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య ఇంచుమించు 1900 నుంచి ఆల్మోస్ట్ ఒక 3100 రూపాయల వరకు పెరిగిన స్టాక్ అస్ట్రాజెనకా ఫార్మా. డెట్ ఫ్రీ కంపెనీ, ఓవరాల్గా డీసెంట్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ, డీసెంట్ ప్రాఫిట్స్ కూడా ఇస్తున్న కంపెనీ, ఫండమెంటల్గా డీసెంట్గా ఉన్న కంపెనీ అస్ట్రాజెనకా ఫార్మా. కాకపోతే స్టాక్ ప్రైస్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ స్టేడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. రాడికో కైతాన్ ఇవాళ 7% వరకు పెరిగింది. సో లిక్కర్ సంబంధించిన సెక్టర్ వరకు కొంచెం పాజిటివ్గా ఇవాళ రావడంతో ఈ స్టాక్స్లో కొంచెం అప్ ట్రెండ్ కనిపించింది. శంకరా బిల్డ్కాన్ ఇవాళ 5% వరకు పెరిగింది, 268 రూపాయల్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం పాజిటివ్ ఉంది, ఇంచుమించు 300 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. మహీంద్రా సిఐ ఆటో 5% పెరిగింది, కానీ 100-105 దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ అనదర్ వీక్ స్టాక్ ఇది, ఇంచుమించు 9 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 5% వరకు పెరిగింది. సద్భావ్ ఇంజనీరింగ్ 49.20 రూపాయలలో క్లోజ్ అయింది, 5% వరకు పెరిగింది. జైన్ ఇరిగేషన్ వీక్గా ఉన్న స్టాక్, ఈ స్టాక్లో కూడా ఒక రికవరీ ఇవాళ కనిపించింది. బిహెచ్ఎల్ అనదర్ వీక్ స్టాక్ ఇది, ఇవాళ 4.7% పెరిగింది. సన్ ఆఫ్ ఇండియా అనదర్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 8100 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 4% పైగా పెరిగింది. మాయిల్, అరవింద్ ఫార్మా, సిప్లా ఈ మూడు కూడా ఒక 4% పైగా లాభపడింది. స్వాన్ ఎనర్జీ, భారతీ ఎయిర్టెల్, యునైటెడ్ బ్రీవరీస్, ర్యాలీస్ ఇండియా, కేఈసి ఇంటర్నేషనల్, అబాట్ ఇండియా, వోకార్డ్ లిమిటెడ్, గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మా, సన్ ఫార్మా, ఇండోస్టార్ క్యాపిటల్, బేయర్ క్రాప్ సైన్సెస్, ఫైజర్, క్యాడిలా హెల్త్ కేర్, గాడ్ఫ్రే ఫిలిప్స్, సెంట్రమ్ క్యాపిటల్, ఎంసీఎక్స్, ఆల్కమ్ ల్యాబ్స్, బిఎస్టి ఇండస్ట్రీస్, టారెంట్ ఫార్మా, కేఆర్బిఎల్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, అలంబిక్ ఫార్మా, కేర్ రేటింగ్స్, బయోకాన్, శ్రీరామ్ సిటీ, లూపిన్, ఒమాక్స్, టారెంట్ పవర్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇంచుమించు 1-2% వరకు పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. మార్కెట్ ఓపెనింగ్ ఫాల్ తర్వాత పెద్ద రికవరీ రాలేదు,
ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో చూస్తే కనుక ఓపెనింగ్ ఫాల్ తర్వాత కూడా కంటిన్యూస్గా స్లో అండ్ స్టడీగా తన డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఆల్మోస్ట్ డేస్ లోయెస్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 రోజులు ఒక హై లెవెల్ స్పట్ రావడం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఒక మేజర్ అప్సైడ్ మూమెంట్ గురువారం తర్వాత ఎమ్మడే ఒక రివర్సల్ కనిపించింది. కాబట్టి టెక్నికల్గా చూస్తుంటే గురువారం నాడు వచ్చిన ఒక అప్సైడ్ మూమెంట్ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్గా మనం భావించవచ్చు. జనరల్గా ఇటువంటి ప్యాటర్న్స్ మార్కెట్ కొంచెం పీక్లో కొంచెం ఒక అప్ ట్రెండ్ తర్వాత వస్తే కనుక దీన్ని ఒక బుల్ ట్రాప్ ప్యాటర్న్ కూడా భావించవచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్లో మార్కెట్ కొంచెం ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించినట్టుంది. సో షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నేను అనుకోవటం ఇంచుమించు 9,000 స్థాయి వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ కూడా కొంచెం తాత్కాలికంగా షార్ట్ టర్మ్లో తెరపడినట్టు ఉంది. కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అండ్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే కనుక కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం మార్కెట్ స్టెబిలిటీ వచ్చి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. అప్పటి వరకు మార్కెట్లో బై పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.